అమరావతి భూ కుంభకోణంతో పాటు ఫైబర్ గ్రిడ్స్ క్యాంపైన సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్రంపై పార్లమెంట్ వేదికగా ఒత్తిడి తేవాలని వైసీపీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ ఎంపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధానిని ప్రకటించడానికి ముందే దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించుకొని నాటి ప్రభుత్వ పెద్దలు 4069 ఎకరాలను ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా కొనుగోలు చేశారని ఇటీవల ఏపీ ప్రభుత్వం తేల్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం కేసును సిబిఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే లేఖ రాసింది. ఇన్సైడర్ ట్రేడింగ్లో చంద్రబాబు, నారా లోకేష్తో పాటు నాటి మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైసీపీ నిర్ణయించింది. అటు అమరావతి భూ కుంభకోణంలో సిబిఐ విచారణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల వ్యవహారంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు కూడా ఉంది. టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్గా ఉంటూ ఆ పదవి సాయంతో ప్రభుత్వ అధికారిక రహస్యాలను తెలుసుకుని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో తన బంధువుల ద్వారా దమ్మాలపాటి శ్రీనివాస్ 41.6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఇటీవల హైకోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా, నిర్బంధించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. సిబిఐ దర్యాప్తుకు ప్రాథమిక సమ్మతి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోంశాఖ రాసిన లేఖను కూడా కొట్టివేయాలని దమ్మాలపాటి హైకోర్టును విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగే దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని విన్నవించుకున్నారు. హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని పిటిషన్లో కోరారు. టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశానని ఊహించుకుని తనపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని దమ్మాలపాటి తన పిటిషన్లో వివరించారు. అమరావతి భూ కుంభకోణంలో తనపై కేసు నమోదు చేశారో లేదో కూడా తనకు తెలియదన్నారు. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని తనను అరెస్టు చేయకుండా, నిర్బంధించకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసుల్ని ఆదేశించాలని దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దమ్మాలపాటి వినతిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.